వైభాసురాలు జరుగుతున్నాయి టెంపుల్లో. ఈరోజైతే చాలా చల్లగా ఉంది వాతావరణం, ఇక విపరీతమైన చల్లటి గాలులు వస్తున్నాయి. సరే ఇంట్లోకి వెళ్దాం, పాలు పెడదాం. వైపాసురాలు అయిపోతున్నాయి, చల్లటి గాలులు, అసలు బయటకు రావాలని అనిపిస్తలేదు. రామచిలుకలు చూడండి అక్కడ తిరుగుతున్నాయి. అక్కడ ఉన్న టవర్ మీద ఉన్నాయి చూడండి, టవర్ మీద ఉన్నాయి రామచిలుకలు. అది చూడండి, రెండు వెళ్ళిపోయినాయి, రెండు వచ్చినాయి. అయితే అది మధ్యలో రెండు లైన్లు ఉన్నాయి, మన ఇల్లు ఉన్న లైన్ కాక మధ్యలో రెండు లైన్ల తర్వాత కరెంటు ట్రాన్స్ఫార్మర్ అది ఉంది. అక్కడ రామచంద్ర మిషన్ అని ఉంటుంది. పక్షులు జూమ్ పెట్టేసరికి పక్షులు వెళ్ళేటి అన్ని కనిపించకుండా అయితే, ఇక ఈ గాలులు అయితే చల్లగా విపరీతమైన చల్లగా ఉన్నాయి. ఇట్లా మనం డోర్ బయటకు వచ్చి చూస్తే చలి పెడుతుంది. రామచిలుకలు చూడండి అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి అన్ని. ఇంట్లోకి వెళ్ళి ఇక మరి మన పనులు మనం చేసుకుందాం. ఇంకా ఇప్పుడే మరి మన పాలైనాయి, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇక్కడైతే ఉప్మా వేస్తున్నాం. ఉసిరికాయ పచ్చడి అయిపోయింది, కొంచెం ఉండే అది పైన గిన్నెలు ఉండే. మన కర్రీ కాలీఫ్లవర్ టమాటా ఇక్కడ చూడండి, ఇక్కడ చేసి పెట్టినా చేసుకుందాం. మరి ఇక సింపుల్ కర్రీ, రోజు పని అంటే కష్టం. నిన్ననే నాన్ వెజ్ చేసిన, అయితే ఇప్పటిదాకా పైన నుండి అన్ని షిఫ్ట్ చేస్తున్నా కదా, మళ్ళీ అవన్నీ తెచ్చడానికి వెళ్ళిన పనులు. ఈ సౌండ్ అయితే ఇక కొంచెం పోపేసే టైంలో ఎక్కువనే వస్తుంది, అంటే ఇంత కూట్ కూట్ రాకుండా పెట్టాలంటే ఎక్కువ పెడతాం కదా, దాదాపుగా 400-500 చాలన్నారు. ఇక పోపేసిన తర్వాత ఇంకేముండదు, ఉడుకుతుంది కాబట్టి అప్పుడు మనం తక్కువ వేసుకోవచ్చు. కామన్గా అయిపోతుంది కొన్ని రోజులు అయితే. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం, బంద్ చేయడం ఇదంతా కొంచెం కొత్తగా కదా, జ్ఞాపకం కూడా ఉండదు. ఒక్కొక్కసారి కూట వచ్చిన తర్వాతనే అయ్యో పెంచలేదా అనిపిస్తుంది. అట్లా మొత్తానికి కాలీఫ్లవర్ టమాటా పేరు అంతే ఉంటుంది. ఈరోజైతే ఇప్పుడు అన్నమైంది, చాలా సర్దుతున్నా, సర్దేసరికి 1 అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఎట్లా ల్యాన్ చేయలేదని స్టార్ట్ చేసిన. ఇక ఈరోజు కొంచెం పని నుండి బయటకు వచ్చిన, ఇక ఊరికే వీడియో తీస్తున్నావు అంటుండని వీడియో తీస్తలేను. తీయకపోతే కూడా వీడియో తీసుకుంటలేవు అన్నది కూడా జ్ఞాపకం వస్తుంది, అందుకని కొంచెం తీస్తున్నా. సరే మనకి ఊరికి ఇంట్లో అన్నం కూరలు అండుకున్నాడు, ఇవే చూపిస్తే కూడా బోర్ కొడుతుంది కదా. ఇక పదే పదే టూర్లు తిరుగుడు అంటే తిరగలేము, అందుకని కనీసం రోడ్లను చూపిస్తున్నా. నేను ఉండే కరీంనగర్ ఎట్లున్నది అనేది కూడా మీకు తెలియాలి కదా. చాలామంది మనకు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు వీడియో చూసినా కానీ అప్పుడప్పుడు కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇక అట్లా. అయితే మనకు వీడియోలు లాగింగ్ డైలీ వీడియో పెట్టడం ఎట్లా అనేది కూడా తెలియదు, వాళ్ళని చూసే మరి ఎట్లా అనేది నేర్చుకుంటూ పెడుతున్నా. అంతే విషయం మొత్తానికి. మన ఈవినింగ్ టైంలో కరీంనగర్ అయితే ఇంకొక గంట తర్వాత ఫుల్ బిజీ షాపింగ్ నడుస్తుంది. ఇప్పుడు మనం అటు ఇటు కాని టైంలో వచ్చినాం, ఎందుకంటే రోడ్ల మీద బాగా బిజీగా ఉంటుందని. దాదాపుగా 4 అట్లా బయలుదేరి 5:36 ఇంటికి పోయినామంటే ఇక అసలైన హంగామా స్టార్ట్ కాకముందు మనం సేఫ్గా ఇంట్లో చేరుతాం. ఎందుకంటే లేకపోతే రోడ్ల మీద చాలా టైట్ ఉంటుంది, ఇంకా 7:30-8:30 దాకా కూడా ఫుల్ రష్ ఉంటారు.
ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే కదా, మాతా శిశు కేంద్రం బ్లూది అదే కదా. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చేది ఇంట్లోనే, నార్మల్ డెలివరీస్ అయ్యేది కూడా ఇదే కదా. భలే పెద్ద గట్టిండ్రు. అయితే ఈ మధ్య నార్మల్ డెలివరీ కోసం ట్రై చేయడానికి ఎక్సర్సైజులు కూడా చేయిస్తుంటారట. అంతకుముందు అయితే ఎవరో ఒకరు వచ్చి అది చేసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా ఉంది కాబట్టి ఇక కొంచెం ప్రయత్నం. డాక్టర్లు కూడా మంచిగా ప్రయత్నం చేస్తారు. ఇక చూడండి మొదలైంది. ఒకప్పుడైతే ఇక ఆపరేషన్లు అంటే చాలా భయపడేటోళ్ళు. పేరెంట్స్ కూడా వద్దు వద్దు, ఆ సర్జరీ వద్దు అని డాక్టర్ తోటి ఏదో రిక్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముందే డేట్లు బుక్ చేసుకుంటారు, పుట్టే టైం ఫిక్స్ చేస్తారు, ఏ నక్షత్రం ఉంటుంది అప్పుడు అని తెలుసుకొని సిజేరియన్ చేయించుకుంటారు. సిజేరియన్ కూడా పేరెంట్స్ ఎక్కువ తొందరగా రికవర్ అవుతారని కూడా అట్లా వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తారు. ఇంకా పిల్లలు నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇది పెట్టిన. అయితే ఇక పాతకాలంకు ఏదైనా మళ్ళీ రిపీట్ అయ్యేది పాత చింతకాయ పచ్చడి అని మనం అంటాం, కానీ ఏదైనా కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టుగా సర్జరీ తర్వాత వాళ్ళకు డైలీ లైఫ్లో ఎట్లాంటి స్ట్రగుల్ అవుతారు, వాళ్ళ బాడీ సిస్టమ్ ఎంత వీక్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించి మళ్ళీ కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్ళాలని అందరూ చెప్తుండ్రు. ఇక మే నా టైంలో అప్పుడు నార్మల్ డెలివరీలే నడిచినాయి. కొన్ని ఒక 10-15 ఇయర్స్ బాగా సర్జరీలు చేసుకున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు అందరూ ఏదది ఇక ఇప్పుడు వెనుక డబ్బింగ్ అవుతుంది. సరే ఇక రోడ్డు దాటిన తర్వాత మరి మన రాజరాజేశ్వర కళ్యాణ మంటపంలో మేళా జరుగుతుంది. అందులో నేను చాలా వస్తువులు కొనేటి ఉన్నాయి, కానీ అక్కడికి పోను ఇప్పుడు. చాలా వస్తువులు కొనేటి ఉన్నాయి, ఇదివరకు మస్తు కొన్నా అని చెప్పవా? కొన్నా, కానీ ఇప్పుడు ఇప్పుడు మనకు అది పని కంప్లీట్ అయింది కాబట్టి నాకు ఇంట్లోకి అవసరం ఉన్న వస్తువులు ఉన్నాయి ఇలా కొనేటి. మరి నువ్వేమో ఆపుతలేవా, ఏం చేయాలో చెప్పు. ఇంకా కబోర్డ్స్లో లేచి షీట్స్ కొనాలనబ్బా. మన కబోర్డ్స్ మీద లోపల షీట్స్ వేసి దాని మీద మనం ఏవైనా వస్తువులు పెట్టుకుంటాం కదా, బోల్డ్ అయ్యి రకరకాల అన్నీ ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ చూపెట్టి న్యాయస్థానం, దీనిలోనే ప్రాక్టీస్ చేస్తారు మా వారు అడ్వకేట్గా. ఇది గేటు, ఇంకేట్ల నుండి లోపలికి పోయి అట్నుండి వస్తారు కదా. ఫస్ట్ సెకండ్ గేట్ కదా. ఈ అనపకాయలు కొనుక్కుందామంటే ఇక్కడ ఆపు, పల్లికాయలు కొంటా కందగడ్డ ఉన్నది. అనపకాయలు ఇక్కడైతే అన్ని కొనుక్కొని మరి ఇంటికి వెళ్దాం. ఈ రోజు అయితే రేపు ఒక మంచి విడతటి వెళ్దాం.